పేరు ఎర్రశెట్టి శ్రీనివాసరావు. విశాఖ జిల్లా వెల్లిపుల సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్రలో రెల్లి కార్పొరేషన్ ప్రకటిస్తానని మాట ఇచ్చి, ఆ మాట ప్రకారం మాట తిప్పని వ్యక్తిగా, మడమ తిప్పని వ్యక్తిగా ఇప్పుడు నిల్చుని రెల్లి కార్పొరేషన్ ప్రకటించి, అలాగే రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా రీసెంట్లీ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డాది మధుసూదనరావు అనే వ్యక్తిని రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర యావత్ రెల్లీలందరూ కలిపి సంబరాలు చేసుకుంటున్నాం. యావత్ రెల్లీలందరూ ఆర్థికంగా, విద్యాపరంగా అందరూ బాగుపడాలని ఒక కృత నిశ్చయంతో అతను ఒక మంచి పెద్ద మనసుతో మా యొక్క రెల్లి కార్పొరేషన్ ప్రకటించి, రెల్లి చైర్మన్ ప్రకటించిన సందర్భంగా అతనికి యావత్ రాష్ట్ర రెల్లీల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరికొద్ది రోజుల్లో రెల్లీలు రాష్ట్ర రెల్లి నాయకుల తరపు నుంచి, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం నుంచి భారీ ఎత్తున అభినందన సభ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య పెట్టడానికి మరొక ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా వడ్డాది మధుసూదనరావు గారికి నియమించారు విశాఖపట్నం వాసుకి. అతనికి మరొకసారి రాష్ట్ర రెల్లి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ నగరం మేయర్ ని ప్రకటించి ఇస్తామని ఈ సందర్భంగా మా రెల్లి జాతి యావత్ తరఫున, రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకించి తెలియజేస్తున్నాను.